పార్టీలకు అతీతంగా నిస్వార్థంగా పనిచేసే ఏ వ్యక్తికైనా ప్రజల మద్దతు ఉంటుందని అందుకే తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగామని శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం ఎంపీటీసీ అభ్యర్థి బాసి శశికళ అన్నారు. లావేరు మండలంలో లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో పట్నాయిని ఏట గ్రామం టీడీపీ పార్టీకి చెందిన బాసి శశికళ ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ కార్యకర్తలు వెంటనగా నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెంట మాజీ ఎంపీటీసీ బోరా పార్వతీరెడ్డి, బాసి గోవింద్ రెడ్డి, కాగితాల గోవింద్ రెడ్డి, బాసి రమణారెడ్డి, గాలి రమణారెడ్డి, పట్నాని సీతయ్య, కొల్లి రమణారెడ్డి, కాగితాల గాంధీ, చీరు అప్పలరాము, బోరా అసిర్ నాయుడు తదితరులున్నారు. మేము లక్ష్మీపురం పంచాయతీ నుంచి ఎంపీటీసీగా మొట్టమొదటి తొలి అడిగినది ఒక ఎంపీటీసీ స్థానాన్ని పోటీ చేస్తున్నాం. కాబట్టి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా ప్రజలందరూ కూడా మేము 10 సంవత్సరాలు కానండి ప్రజలతో మేము కలిసి ఉండే కలుసుకొడతానాన్ని మా యొక్క మంచితనాన్ని ఆలోచించి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఎంపీటీసీగా పోటీ చేయమని కోరుకున్నారు. మాకు పార్టీలతో పనిలేదు, పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి చేసినా మా ఎందుకు ప్రజలున్నారు. ప్రజల ఆశీర్వాదంతో మేము భారీ మెజార్టీతో గెలుస్తాము, ప్రజలందరూ గెలిపిస్తారు, గెలిపిస్తామని చెప్పడంతో అదే నమ్మకంతో మేము పోటీ చేస్తాము. పార్టీ అనేది అధికారం ప్రతిపక్షం అనేది కాదు, వ్యక్తిత్వం. ఏ వ్యక్తి అయినా ఒక పార్టీలో ఉండేటప్పుడు ఆ వ్యక్తి డెవలప్ చేయగలడా లేదనేది ప్రజల నమ్మకం మీద ఉంటుంది. ప్రతిపక్షమైన పాలకపక్షమైన మనం వాళ్ళని ఆకట్టుకొని మన పంచాయతీని కానీ మన ప్రజలకు కానీ అన్ని విధాలా సేవ చేస్తూ అవకాశం ఉన్న వరకు మా పంచాయతీని డెవలప్ చేస్తామని మరి మేము చెప్తున్నాం.